రేపటి గజ్వేల్ సభతో కాంగ్రెస్ దమ్మెంటో చూపించాలన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. గజ్వేల్ సాక్షిగా సీఎం కేసీఆర్ వైఫల్యాల్ని గల్లా పట్టుకు ప్రశ్నిస్తామన్నారు ఎమ్మెల్యే సీతక్క. సభ నుంచి కేసీఆర్పై చార్జ్షీట్ విడుదల చేస్తామన్నారు. సభకు లక్షకు పైనే వస్తారన్నారు లీడర్లు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో దళిత గిరిజన దండోరా సభకు రెడీ అయింది కాంగ్రెస్. దళిత గిరిజనుల సమస్యలపై వరుసగా దండోరా సభలు పెడుతున్న లీడర్లు రేపు గజ్వేల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. సాయంత్రం సభ జరగనుంది. గజ్వేల్లో సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను గజ్వేల్ సాక్షిగా కేసీఆర్ గల్లా పట్టుకు ప్రశ్నిస్తామన్నారు సీతక్క. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ గత 7 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ గడ్డ నుంచి గల్లాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. గత 7 సంవత్సరాలుగా మరి దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటిది? మరి ఆత్మగౌరవాన్ని తొక్కిపెట్టిరా, మరి ఎత్తిపట్టిరా అని చూస్తే గత 7 సంవత్సరాలుగా ఎంత వీలైతే అంత మరి ఈ వర్గాలను అంచివేయడానికి ప్రయత్నించిండు, పేదరికంలోకి నెట్టిండు తప్ప ఎక్కడా కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. గజ్వేల్ సభ నుంచి సీఎం కేసీఆర్ పై ఛార్జ్షీటు విడుదల చేయనుంది కాంగ్రెస్. సర్కార్ వైఫల్యాల పైన బుక్ రిలీజ్ చేయాలని చూస్తోంది. జన సమీకరణ పైన గట్టిగానే ఫోకస్ పెట్టారు లీడర్లు. లక్ష మందికి తగ్గకుండా సభకు వస్తారని చెప్తున్నారు. దళిత గిరిజనులో జరిగినటువంటి అన్యాయం గురించి రేపు ఒక ఛార్జ్షీట్ తెలంగాణ ప్రజాకోర్టులో ఒక ఛార్జ్షీట్ను కూడా రేపు మీటింగ్లో పెట్టబోతున్నట్టుగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ సభకి పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సభలు, సమావేశాలపై కాంగ్రెస్ లో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. దీంతో గజ్వేల్ సభ ఏర్పాట్లంతా సీనియర్ నాయకులు గీతారెడ్డి, దామోదర రాజ నరసింహకు అప్పగించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నేతల మధ్య సమన్వయం కోసం అధిష్టానం పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేశాక జరగబోయే మొదటి సభ కూడా ఇదే. కమిటీ వేసిన తర్వాత గాంధీభవన్ కు దూరంగా ఉంటున్న నేతల్లో కొందరు ఈ నెల 13న జరిగిన సన్నాహక సమావేశానికి వచ్చారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గజ్వేల్ సభకు వస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అధిష్టానం కూడా రేపటి సభను మానిటర్ చేస్తుందని చెబుతున్నారు. గజ్వేల్లో జరగబోతున్నటువంటి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏదైతే ఉందో ఇప్పటికే మా అధ్యక్షులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా బూతుకు 9 మంది చొప్పున రావాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది కేసీఆర్ గడ్డ మీద, కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావడానికి ఓట్లేసిన గడ్డ మీద కాంగ్రెస్ జెండాను రేపు ఎగరబోతున్నది. దళిత గిరిజన సమస్యలపై ఇప్పటికే 9 ఆగస్టున ఇంద్రవెల్లి, 18న రావిర్యాలలో భారీ సభలు నిర్వహించింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే రేపు గజ్వేల్ సభను ప్లాన్ చేసింది. గజ్వేల్ సభతో మన దమ్మేంటో చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. గజ్వేల్ పొలిమేర నుంచి కనుచూపు మేర వరకు కాంగ్రెస్ జెండానే కనిపించాలి, కాంగ్రెస్ నినాదమే వినిపించాలని ట్వీట్ చేశారు.